బ్రేకింగ్ న్యూస్. అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. గంటకు పైగా ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులపై, సీట్ల షేరింగ్ పై చర్చించారు. సీట్ల షేరింగ్ పై ముగ్గురు నేతల మధ్య కీలక చర్చ జరిగింది. సుమారు గంట పాటు పూర్తి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించబోతున్నారు, లోక్సభ స్థానాలు ఎన్ని, అసెంబ్లీ స్థానాలు ఎన్ని అనే విషయంపై పూర్తి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, పూర్తి క్లారిటీ వచ్చిందా? పొత్తు ఖరారు అయిపోయినట్టేనా? బీజేపీ పొత్తు ఖరారైంది. దాదాపుగా సీట్లకు సంబంధించిన అవగాహన కూడా కుదిరింది. ఇక బీజేపీకి 5 పార్లమెంట్ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ ఒప్పుకుంది. మరి ఈ నేపథ్యంలో పొత్తు ఖరారైపోయింది. ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా ఖరారైపోయింది. ఇక చూసుకున్నట్టుగైతే సీట్లకు సంబంధించి చూసుకున్నట్టుగైతే 5 MP స్థానాలు ఏవైతే ఉన్నాయో, 5 MP స్థానాలు కూడా అరకు, విశాఖపట్నం, రాజంపేట, ఇక హిందూపురం, రాజమండ్రి స్థానాలు ఇవ్వడానికి టీడీపీ సంసిద్ధత వ్యక్తం చేసింది. బీజేపీ కూడా అందుకు ఒప్పుకుంది. దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో సమావేశంలో జేపీ నడ్డా, అలాగే అమిత్ షా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఎస్ సార్, మనం చంద్రబాబు అక్కడ నుంచి అమిత్ షా నివాసం దగ్గర నుంచి వెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 3 రోజులుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉన్నారు. అమిత్ షా నడ్డాతో చర్చలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తు గురించి సీట్ల పంపకాల గురించి పూర్తిగా అవగాహన కుదిరింది. 5 లేదా 6 MP సీట్లు కేటాయించే అవకాశం ఉందని ఇప్పటి వరకు చర్చ జరిగింది. అంటే 5 MP సీట్లు ఇవ్వటానికి అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తోంది. అమిత్ షా నివాసం దగ్గర నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆయన కాన్వాయ్లో చంద్రబాబు వెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే అధికారికంగా పొత్తు సీట్ల పంపకాల గురించి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 2014 పొత్తు మళ్ళీ 2024లో కూడా రిపీట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అమిత్ షాతో చర్చలు ముగిశాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్లో పొత్తు గురించి మాట్లాడి పూర్తి క్లారిటీతో అక్కడి నుంచి వెళుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గంటకు పైగా అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు చర్చలు జరిపారు. సీట్ల షేరింగ్ పై ముగ్గురు నేతలు కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. అమిత్ షా కూడా అక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో ముగ్గురు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జనసేనతో 3 లోక్సభ స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాలతో పొత్తు కుదిరింది. ఇటు బీజేపీతో కూడా 5 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్సభ స్థానాలకు పొత్తు కుదిరింది అనే తెలుస్తోంది. మొత్తానికి పొత్తు చర్చలు ఫలించాయి. బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారు. 2014లోనూ ముగ్గురు కలిసే వెళ్ళారు, కానీ జనసేన అప్పుడు సీట్లు తీసుకోలేదు. ఇప్పుడు జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు, 3 లోక్సభ స్థానాలను ఇచ్చారు. బీజేపీకి 5 లోక్సభ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలు అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తూ ఉంది. ఏకాభిప్రాయంతో, పొత్తులపై ఏకాభిప్రాయం రావడంతో నేతలంతా కూడా అమిత్ షా నివాసం దగ్గర నుంచి బయలుదేరుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరికొద్దిసేపట్లో ఏకాభిప్రాయంతో కూడిన చర్చల వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. 3 రోజులుగా ఢిల్లీలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మకం వేశారు. బీజేపీ నేతలు అమిత్ షా నడ్డాతో మాట్లాడారు. ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా, ఏపీ నాయకత్వం కూడా ఢిల్లీలోనే ఉంది. నేతలంతా చర్చించిన తర్వాత ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత అమిత్ షా నివాసం దగ్గర నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ కూడా ప్రస్తుతం అమిత్ షా నివాసం దగ్గరే ఉన్నారు. రామకృష్ణ, 8 గంటలకు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది పొత్తులపై. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు ప్రకటన ఏ టైంలో నైనా ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరింది, పొత్తు కుదిరింది. ఎన్డీఏలో చేరిక సంబంధించి కూడా అన్ని లైన్ క్లియర్ అయ్యాయి. ఇక అభ్యర్థుల ప్రకటన, అలాగే పొత్తుకు సంబంధించి 3 పార్టీలు కూడా ఇండివిజువల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది, లేదంటే సంయుక్తంగా విజయవాడలో అనౌన్స్ చేస్తారని సమాచారం అంటుంది. మరి బీజేపీ కూడా ఇక్కడ దేశ రాజధాని ఢిల్లీ నుంచి కూడా అధికారిక ప్రకటన ఈ రోజు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. 5 పార్లమెంట్ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలకు అవగాహన కుదిరింది. చాలా తర్జన భర్జనలు పడిన తర్వాత ఈ అవగాహన కుదిరింది. దాదాపుగా బీజేపీ 10 పార్లమెంట్ స్థానాలను డిమాండ్ చేసింది. 10 పార్లమెంట్ స్థానాలు డిమాండ్ చేసే కల ఒక్కసారిగా
టీడీపీ షాక్ గురైంది, ఏం చేయాలన్న తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకసారి అంటే 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నటువంటి బీజేపీ ఇక దక్షిణాది నుంచే 40 నుంచి 50 స్థానాలు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోక్సభలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 లోక్సభ సీట్లు ఉంటే 10 స్థానాలు కావాలని బీజేపీ డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా టీడీపీ షాక్ గురైంది. ఆ రెండు మొదట స్టార్టింగ్ బేరం అయితే 2 నుంచి స్టార్ట్ అయింది. గత ఎన్నికల్లో 2 సీట్లు ఇవ్వడం ఇచ్చిన నేపథ్యంలో అదే రకంగా 2 సీట్లు మాత్రమే ఇస్తామని చెప్పి టీడీపీ బేరం స్టార్ట్ చేసింది. అయినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చేది లేదని చెప్పి బీజేపీ తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో మళ్ళీ 2 నుంచి 3, 3 నుంచి 4 ఫైనల్ గా 5 సీట్లు కన్ఫర్మ్ అయినాయి. 5 సీట్లకు సంబంధించి ఒప్పందం ఖరారైంది. ఇక దీంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నారు? నేరుగా ఇక్కడి నుంచి వాళ్ళు విజయవాడకి బయలుదేరుతారనే సమాచారం. మరి విజయవాడకి బయలుదేరి అక్కడ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరి అయితే సీట్లకు సంబంధించి చూసుకున్నట్టుగైతే 5 ఎంపీ సీట్లు అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, రాజంపేట, హిందూపురం, ఈ స్థానాలకి దాదాపుగా ఖరారైపోయింది. అయితే బీజేపీ అదనంగా తిరుపతి నర్సాపురం కూడా కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి చంద్రబాబు ససేమిరా అన్నారు. ఇక చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా జరిపిన చర్చలు దాదాపుగా 3 రోజుల పాటు ఢిల్లీలోనే మకం వేశారు. దీనికి సంబంధించి చర్చలు ఒక కొలిక్కి రాని నేపథ్యంలో ఈ రోజు అటో ఇటో తేల్చుకొని వెళ్ళిపోదామని వచ్చారు. దాదాపుగా అంతా సమావేశం అంతా కూడా సక్సెస్ఫుల్ గా ముగిసింది. ఇక ఈ భేటీలో దాదాపుగా గంటకు పైగా జరిగింది సమావేశం. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఫైనల్ గా 5 సీట్లు, 5 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు బీజేపీ ఎట్టకేలకు ఒప్పుకుంది. మరి ఈ ప్రకటన ఈ రోజు అధికారిక ప్రకటన ఏ సమయంలో వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఏ చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జేపీ నడ్డాను కూడా కలిశారు. ఇక దాదాపుగా 5 నేతలు కూడా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకి అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే ఉంది. బీజేపీ సెకండ్ లిస్ట్ లో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ పోటీ చేయబోయే 5 స్థానాలను కూడా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, ఈ రోజు ఇద్దరు బీజేపీ నేతలు ఎవరినైనా కలిసే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో, ఏపీ నాయకత్వం కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఈ నేతలు కూడా కలిసే అవకాశం ఏమన్నా ఉందా? ఇక రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కలిసే అవకాశం ఉంది. అయితే ఇక బీజేపీ ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక క్లారిటీతో మొదటి నుంచే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి ఈ 5 స్థానాలు ఎవరికి ఇవ్వాలి, అభ్యర్థులకు సంబంధించి హిందూపురం నుంచి సత్యకుమార్ పోటీ చేయబోతున్నారు, విశాఖపట్నం నుంచి జీవీఎల్ నరసింహారావు పోటీ చేయబోతున్నారు. ఈ 2 స్థానాలకు సంబంధించి క్లారిటీ అయితే వచ్చింది. ఇక 3 స్థానాలకు సంబంధించి ఇక అభ్యర్థుల ఎంపిక అనేది బీజేపీ చేస్తుంది. ఈ 2 స్థానాలకి పురంధేశ్వరి కూడా రాజమండ్రి నుంచి పోటీ చేయొచ్చు అని చెప్పి తెలుస్తోంది. మరి ఎందుకంటే విశాఖపట్నం యాక్చువల్ గా పురంధేశ్వరి పోటీ చేయాల్సి ఉండగా ఇప్పటికే జీవీఎల్ నరసింహారావు అక్కడ పోటీ చేయడానికి అధిష్టానం మొదటి నుంచి జీవీఎల్ కి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి జీవీఎల్ నరసింహారావు బరిలోకి దిగబోతున్నారు. ఇక హిందూపురం నుంచి సత్యకుమార్ టీడీపీ బీజేపీ నేషనల్ సెక్రటరీ సత్యకుమార్ హిందూపురం నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక చూసుకున్నట్టుగా పురంధేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దింపే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇక రాజమండ్రి అలాగే విశాఖపట్నం, ఇక హిందూపురం, రాజంపేట, అలాగే దీంతో పాటు అరకు, ఎస్టీ స్థానం కావడంతో ఎస్టీ అభ్యర్థిని అక్కడ రంగంలోకి దింపుతున్నారు. ఐదర్ రాజమండ్రి నుంచి కానీ లేదంటే రాజంపేట నుంచి కానీ పురంధేశ్వరి రంగంలోకి దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఇంకా అంతా కథ సుఖాంతమైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తిరిగి విజయవాడకి ప్రత్యేక విమానంలో, ఒకే విమానంలో ఇద్దరు కలిసి విజయవాడకి వెళ్తున్నట్టు సమాచారం అందుకుంది. రైట్ రామకృష్ణ, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీల పొత్తు పొడవబోతోంది, పొత్తు పొడిచింది. అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమైపోయింది. బీజేపీ నేతలతో 3 రోజులుగా జరిపిన చర్చలు ఫలించాయి, పొత్తు ఖాయమైపోయిన సీట్ల షేరింగ్ దగ్గరే, ఎన్ని సీట్లు బీజేపీకి కేటాయించాలి అన్న విషయం దగ్గరే ఎక్కువ చర్చ జరిగింది. బీజేపీ ఎక్కువ ఎంపీ స్థానాలను అడగటంతో చర్చలు 3 రోజుల పాటు కొనసాగాయి. మొత్తానికి 5 ఎంపీ స్థానాలను బీజేపీకి ఇవ్వటానికి అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తోంది. 5 నుంచి 6 అసెంబ్లీ స్థానాలను ఇవ్వటానికి కూడా అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి ఇదే చర్చ నడుస్తోంది. మొత్తానికి
మిత్రపక్షాలకు 30 అసెంబ్లీ స్థానాలను 8 లోక్సభ స్థానాలను ఇవ్వటానికి అంగీకారం కొద్దినేటిగా ముందు నుంచి చర్చ జరుగుతూనే ఉంది, వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలను ఇచ్చారు, బీజేపీకి 6 వరకు అసెంబ్లీ స్థానాలను కేటాయించే అవకాశం ఉందనే చర్చ జరిగింది. మొత్తానికి 30 అసెంబ్లీ స్థానాలు. ఇక జనసేనకు 3 లోక్సభ స్థానాలు ఇచ్చారు, బీజేపీకి 5 లోక్సభ స్థానాలను ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. సో మొత్తానికి మిత్రపక్షాలకు 8 లోక్సభ స్థానాలను ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో పొత్తు ప్రకటన అధికారికంగా చేయటం ఒక్కటే మిగిలి ఉంది. నేతలు ఇద్దరు కూడా, జనసేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా హైదరాబాద్కు బయలుదేరుతున్నారు. హైదరాబాద్కు వచ్చిన విజయవాడకు బయలుదేరుతున్నారు ప్రత్యేక విమానంలో. విజయవాడకు వచ్చిన తర్వాత విజయవాడలో ఒక సంయుక్త ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది, సీట్ల పంపిణీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అధికారికంగా పొత్తు గురించి, సీట్ల పంపిణీ గురించి అధికారికంగా ప్రకటన చేయడం ఒక్కటే మిగిలి ఉంది. అమిత్ షా నివాసం దగ్గర నుంచి చంద్రబాబు బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అమిత్ షా కూడా అక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలోని ఉమ్మడి ప్రకటన చేస్తారని అనుకున్నారు, కానీ విజయవాడకు వచ్చిన తరువాత విజయవాడ నుంచి ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సాయంత్రానికి పొత్తుకు, సీట్ల షేరింగ్కు సంబంధించి ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సాయంత్రం కాకపోతే రేపు ఉదయం ఒక ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి, ఉమ్మడి ప్రెస్ మీట్లో 3 పార్టీల పొత్తు సీట్ల పంపకానికి గురించి సంబంధించి ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఉమ్మడి ప్రకటన చేస్తారా, లేదా విజయవాడకు తిరిగి వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రకటన చేస్తారా అన్న దానిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అమిత్ షా నివాసం దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బయలుదేరుతున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తానికి 2014 పొత్తు పొడిచింది. 2014లో అప్పుడు జనసేన టికెట్లను తీసుకోలేదు, కానీ ఈసారి మాత్రం జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలను ఇచ్చారు, 3 లోక్సభ స్థానాలను కేటాయించారు. 3 పార్టీలు కూడా పోటీతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి పొత్తుకు సంబంధించి రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సంథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెనింగ్ ఫర్ ద స్టేట్. దిస్ అలయన్స్ ఇస్ ఎసెన్షియల్ టు గెట్ రిడ్ ఆఫ్ ద డెవిల్ who has been ruling for the past 5 years. I am very sure the very announcement which is going to happen in the next 10-20 minutes, it is going to shake the present leader of the ruling party in Andhra Pradesh. Sir, how do you see, how you see this alliance will work? No, it will work very well. We will get not less than 135 seats in a worst case situation. In the best case situation, we may cross 150. The three parties, yes. Telugu Desam, who would be the lead partner, Janasena and Bharatiya Janata Party.